తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావొచ్చింది. ఈ 2 ఏళ్ల కాలంలో ఏదైతే ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు వందల సంఖ్యల హామీలు దాంట్లో ప్రధానమైనది రైతు సోదరులకందరికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాము మరియు డాక్రా మహిళలకందరికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాము మరి ఈ రోజు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఒకవేళ ఉద్యోగం ఇవ్వని పక్షంలో ప్రతి నిరుద్యోగికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని ఇవన్నీ కూడా ప్రతి చోట ఎక్కడైతే ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండనీయకుండా రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాప్ లేకుండా చేస్తాను ప్రతి 20 లీటర్లు 2 రూపాయలకు 20 లీటర్లు నీళ్ళు ఇస్తాను అని వందల సంఖ్యలో హామీలు గుప్పరించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ 2 ఏళ్ల సమయంలో ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో రైతు సోదరుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుందని. ఎందుకంటే ఒక ప్రజా పాలకుడు ఎప్పుడైతే ప్రజల శ్రేయస్సు కోరుతాడో అప్పుడే ఆ భగవంతుడు కూడా అతని దయ కరుణ కూడా ఆ పాలకుని పైనే ఉంటుంది. కాబట్టి గతంలో కూడా మనం చూశాం ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఏ విధంగా వర్షాలు పడ్డాయి, ఏ విధంగా రైతు సోదరులు అందరూ కూడా ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉన్నారని కూడా మనం అందరం కూడా చూశాం. ఈరోజు మరి ముఖ్యంగా మహిళా సోదరులు అందరూ కూడా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు అని రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. మరి ఈరోజు నేనైతే ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను, ఈరోజు నవ నిర్మాణ దీక్ష అని ఈరోజు చేయడం జరుగుతుంది. నిజంగా ఈ నవ నిర్మాణ దీక్ష ఎందువల్ల చేపట్టడం జరుగుతుందో ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ గతి పట్టిందంటే ఎవరి కారణంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దుస్థితి వచ్చింది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక్క లేఖ వల్లనే ఈరోజు రాష్ట్రానికి విభజించడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన తెలంగాణలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు స్వయాన అక్కడ ప్రచారం చేస్తూ ఈరోజు తెలంగాణ వచ్చిందంటే నా లెటర్ వల్లనే మీకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆ రోజు ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. కానీ అలాంటి నాయకులు ఈరోజు ఖచ్చితంగా జూన్ 2వ తేదీన ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఆ రోజు మనం అందరం కూడా బ్లాక్ డేగా పరిగణించాల్సిన దినాన్ని ఈరోజు నవ నిర్మాణ దీక్ష అని చెప్పుకుంటూ ఈరోజు అందరు కూడా డాన్స్లు వేసుకుంటూ ఈరోజు పెద్ద పెద్ద ప్రోగ్రాంలు కూడా చేసుకుంటూ ఈరోజు ప్రజాధనాన్ని ఈరోజు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేయడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాడడం లేదు. మరి ఈరోజు రేపు 8వ తేదీన సంకల్ప దినోత్సవం అని కూడా ఈరోజు చేయబోతున్నామని కూడా చెప్తున్నారు. ఈరోజు ఏం సాధించారని మీరు సంకల్ప దినోత్సవాన్ని మీరు జరుపుకుంటారని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క కార్యక్రమం ఈరోజు మీ ప్రభుత్వం నేను చేశాను, చంద్రబాబు నాయుడు గారు నేనుగా ఒక ముఖ్యమంత్రిగా ఈ కొత్త పథకాన్ని ఈరోజు రాష్ట్రంలో ప్రవేశపెట్టామని ఏదైనా ఒక్క పథకాన్ని పేరునైనా కూడా ఈరోజు చెప్పగలరా అని ఈరోజు ప్రజలకు నేను అయితే మీడియా ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు అవన్నీ కూడా తూట్లు పొడుస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వం స్వయంగా ఈ ఒక్క పథకాన్ని మేము ఈ కొత్తగా ప్రవేశపెట్టామని చెప్పేదానికి కూడా లేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈరోజు ప్రజల శ్రేయస్సు కోరి ఈరోజు రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళకందరూ కూడా రైతు భరోసా యాత్ర అని చేస్తుంటే ఈరోజు ఆ రాత్రను ఏ విధంగా అడ్డుకోవాలని ఒక కుట్ర పన్ని ఈరోజు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉసగొల్పి పంపించడం జరుగుతుంది. నిజంగా ఇలాంటి పరిస్థితి చేస్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా పర్యటన చేయకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అడ్డుకుంటారు. అప్పుడు ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడైనా అరైజ్ అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న
అప్రజాస్వామిక పాలనను మరియు ప్రజా వ్యతిరేక పాలనను ఖచ్చితంగా ఎండగట్టాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకునిపైన ఉంది, ఒక ప్రతిపక్ష పార్టీపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేమన్నీ మీరు ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. అలాంటి దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఈరోజు ఆయన చేస్తున్న యాత్రను అడ్డుకోవడం నిజంగా పిరికిపంద చర్య అని కూడా మేము ఈ విధంగా నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసంతో ఉంది. ఖచ్చితంగా మన నాయకు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా అలాంటి నాయకునికి మీరు ఖచ్చితంగా ఏదైనా ఆటంకాలు కలిగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త కూడా ఊరుకునే పరిస్థితి లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. దృష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. నిజంగా సిగ్గు లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు. ముందు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ముందు దృష్టిబొమ్మను దగ్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మహానేత ఎవరైతే తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు విసిరించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి నాయకత్వాన్ని ముందు అసలు మీకు పనిచేసేదానికి కూడా మీకు సిగ్గుగా ఉండాలని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాను. ఖచ్చితంగా ముందు ఆయన దృష్టిబొమ్మను మీరందరూ రాష్ట్రవ్యాప్తంగా ముందు దగ్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరించేసి ఈరోజు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి ముందు మీరు తెలుగు మీ నాయకుని దృష్టిబొమ్మను దగ్ధం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎప్పుడైతే ప్రజలకు అవకాశం వస్తుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్లకు ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీకి మరియు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా తగిన డిమాండ్ చేస్తూ రేపు 8వ తేదీన ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఈ రెండు కాలం పూర్తి అవుతుంది కాబట్టి, ఈ రెండేళ్ల కాలంలో ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రి మీద ఖచ్చితంగా మేమందరం కూడా అన్ని స్టేషన్లకు కూడా ఈరోజు కంప్లైంట్ నమోదు చేసి ఈ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయాలని కూడా మేము అన్ని పోలీస్ స్టేషన్లు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా 8వ తేదీన ఆ రోజు అందరూ కూడా విరివిగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా 2 సంవత్సరాలు పూర్తి కావస్తాను. ఇప్పుడే మా వక్తలు చెప్పినట్టు, మా జిల్లా అధ్యక్షుడు మా శాసనసభ్యులు చెప్పినట్టు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. ఈరోజు ఈ జిల్లాకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది 18వ తూరు రావడం జరుగుతుంది. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో 18 తూర్లు ఈ జిల్లాకు వచ్చి నువ్వు ఒరగబెట్టింది ఏంటి అని నేను అడుగుతున్నా. గెలిచిన 2 లెక్కే గంటికోటకు వచ్చి ఖచ్చితంగా గంటికోటకు నీరు తెస్తా అని చెప్పి మీ ఎమ్మెల్సీ ఒక నాయకుడు ఈరోజుకు 18 నెలలైతుంది గడ్డం పెంచుకుంటా ఈరోజు అట్టే తిరుగుతున్నాడు. అతను చూసానా ఈరోజు గంటికోట నీళ్ళు వస్తాయో రావు నాకు అర్థం కావట్లేదు. ఉక్కు పరిశ్రమ అనే 2 సంవత్సరాలకి 18 ముత్తుల్లో వచ్చినావు, ఉక్కు పరిశ్రమ ఇస్తా అంటున్నావు కానీ ఇంతవరకు శంకుస్థాపన చేసిన పాపాన పోలే. ఈరోజు ఒక పత్రికలో రాశారు చంద్రబాబు నాయుడు ఉద్యానవనాలకి 10,000 రూపాయలు ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడని ఈరోజు ఒక పేపర్లో రాయడం జరిగింది. 10,000 రూపాయలు ఒక ఎకరా కాదు కదా, 1/4 ఎకరా క్లీన్ చేసుకునేదానికి, ఆ చెట్లు పడిపోయిన దానికి 25 సెంట్లకి 10,000 రూపాయలు కూడా